खरारु चेसिन केसीआर नवीन कुमार देशपति श्रीनिवास चल्ला वेंकटरामिरेड्डी की अवकाश 9వ తేదీన నామినేషన్లు దాఖలు తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ చర్యలు అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు పరీక్ష హాల్లో ప్రతి కదలికను కెమెరాల్లో రికార్డ్ అయ్యేలా చర్యలు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు ఎంపీ నుంచి తనకు ప్రాణహాని ఉందని చెరుకు సుధాకర్ కుమారుడి ఫిర్యాదు 506 సెక్షన్ కింద నమోదు చేసిన నల్గొండ వన్ టౌన్ పోలీసులు మంత్రులు బుగ్గర గుడివాడలపై సీఎం జగన్ ప్రశంసలు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ ను బాగా నిర్వహించారని కితాబు ఎంఓయూలను అమలు చేసే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు లోకేష్ పాదయాత్రలో ప్రత్యక్షమైన వంగవీటి రాధ సంగీభావంగా యాత్రలో పాల్గొన్న వంగవీటి రాధ లోకేష్ తో కలిసి నడిచిన మాజీ ఎమ్మెల్యే ఏపీలో అభివృద్ధి ఎక్కడుందో చెప్పాలన్న సీపీఐ నారాయణ జగన్ బటన్ నొక్కడం వల్ల ప్రయోజనం లేదని వెల్లడి రాక్షస పాలనకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని వ్యాఖ్య మహిళా దినోత్సవ కార్యక్రమంలో సినీ నటి పూనమ్ కౌర్ కంటతడి నన్ను మతం పేరుతో దూరం పెట్టొద్దన్న పూనమ్ తాను కూడా తెలంగాణ బిడ్డనేనని వ్యాఖ్య ఇండిగో విమాన సిబ్బందిపై మంచు లక్ష్మి తీవ్ర ఆగ్రహం ఇండిగో విమానంలో తన బ్యాగ్ మర్చిపోయానని ఫిర్యాదు గంటపాటు ఎదురు చూసినా సిబ్బంది స్పందించలేదని ట్వీట్లు 1000 కేజీల ఉపగ్రహాన్ని కూల్చేనున్న ఇస్రో జీవితకాలం ముగియడంతో కూల్చివేతకు నిర్ణయం ఉపగ్రహం భూ వాతావరణంలోకి ప్రవేశపెట్టి మండి బూడిదైపోయేలా ప్రయత్నాలు ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో మరొకరు అరెస్ట్ ఈడీ అదుపులో హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్ పిళ్ళై ఈ కేసులో ఇప్పటి వరకు 11 మంది అరెస్ట్ గుజరాత్ తీరంలో 61 కిలోల హెరాయిన్ స్వాధీనం ఒక పోర్టులో 340 కిలోమీటర్ల దూరంలో ఇరానియన్ బోటు పట్టివేత స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ 425 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం మమతా బెనర్జీ అసహనం డీఏ పెంచాలంటూ ఆందోళన చేస్తున్న ఉద్యోగులు 3% ఇచ్చామని చాలకపోతే నా తల నరకండని ఆగ్రహం మహీంద్రా ఆటో నడిపిన బిల్ గేట్స్ చల్తీగా నా బిల్ గేట్స్ కి గాడి అన్న ఆనంద్ మహీంద్రా ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న బిల్ గేట్స్ ఫేస్బుక్ లో మళ్ళీ లే ఆఫ్స్ వేల మందిని తొలగించేందుకు మెటా ప్రయత్నాలు ఆందోళనలో ఉద్యోగులు అమెరికాకు ఉత్తర కొరియా అధినేత సోదరి వార్నింగ్ తమను తక్కువ అంచనా వేయొద్దన్న కిమ్ యో జోంగ్ తమ క్షిపణులను అడ్డుకుంటే యుద్ధం ప్రకటించినట్టేనని వ్యాఖ్య